हाय फ्रेंड्स वेलकम टू ఒక చిన్న మాట ना पेर కళ్యాణి అండి ఈ రోజు పిట్ట ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి చిన్న కప్పు తో బెల్లం తీసుకుంటున్నానండి నేను స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు ఫుల్ కప్ తీసుకోండి నేను కొంచెం ఎంతగా తీసుకున్నాను అదే కప్పు తో కొబ్బరి ఇప్పుడు ఈ మూడు వేసం కదండి కలపాలి ఈ బెల్లం ఈ కొబ్బరి మూడు బాగా కలిపి బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా చూసుకోవాలండి మీకు ఎక్కడన్నా బెల్లం ఇలా తగిలితే ఇలా నొక్కేయండి मूड़ी इलाची जीड़पप्पु बादम पप्पु एंड खज्जूरम इवी मूडेंडी जीड़पप्पु बादम एट अवे एट इवे एट तीसुकुन्नानु ओकसारी मिक्स चेसुकुंदामंडी इवी कोद्दिगा वाटर तीसुकुंटुन्नानंडी పొడి పొడిగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి ముందుగా దానికి ఒక క్లాత్ తడుపు పెట్టుకోవాలండి కాటన్ క్లాత్ అయితే బాగుంటది నేను తడుపు పెట్టాను ఇది ఈ పిట్టు ఇడ్లీ కుక్కర్ కానీ లేదంటే ఆవిరి కుడుము ఉంటుంది కదండి ఆవిరి కుడుము పెడతారు కదా దాంట్లో అయినా ఈ రెండింటిలో ఎందులో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాత్ర పెట్టానండి ఆవిరి కుడుము పాత్ర ఇది ఒక గ్లాస్ వాటర్ పోస్తాను ఇడ్లీకి ఎలా అయితే పోస్తామో వాటర్ సేమ్ అలాగే పోయాలి పోసిన తర్వాత ఈ ప్లేట్ పెడుతున్నానండి ఇప్పుడు దీంట్లో ఈ క్లాత్ వేసుకోవాలి క్లాత్ వేసానండి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేయాలి మనం తయారు చేసుకున్నదంతా ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఈ పిండిని అంతా అడ్జస్ట్ చేయాలి ఇలాగా కొద్దిగా వాటర్ తీసుకొని చిలకరించాలండి ఒక కొంచెం వాటర్ చిలకరించానండి ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం మొత్తం ఈ పైన కూడా వాటర్ చిలకరించాలి చిలకరించండి వాటర్ ఇప్పుడు ఇది మినిమం 20 మినిట్స్ టైం పడుతుంది 20 మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి రెడీ అయిపోయిందండి ఇందులో పైన కొంచెం కొబ్బరి వేస్తున్నాను నేను ఒక స్పూన్ కొబ్బరి వేస్తున్నా ఒక స్పూన్ కొబ్బరి కొంచెం షుగర్ ఒక స్పూన్ నెయ్యి ఒకసారి ఇదంతా కలపాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆగిపిట్టు రెడీ అయిపోయిందండి ఇది చాలా హెల్దీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్